ఉంటాడమ్మా. సైన్యంలో చేర్చచ్చు, పోలీసుల్లో చేర్చచ్చు, హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు, ప్రైవేట్ విద్యలు కోర్సులు చాలా ఉన్నాయి, చేర్చారండి. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా వాడు డాక్టర్ అవ్వాలన్న ఆశయం, మా తల్లి తల్లి ఆశయం, తండ్రి ఆశయం అంటే వాడు అవ్వాలి. నువ్వు అవ్వచ్చు కదా, నీకు ఓపిక లేక వాడిని అవ్వమని చెబుతున్నావు ఇక్కడ. నువ్వు అవ్వచ్చు, వద్దని ఎవరు అన్నారు నేను? మన ఆశయాలు వాళ్ళ మీద రుద్రం ఏంటండి? ఇదే స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానంచ భవతి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాఠం అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాగ్ బెంచ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు కూడా కనపడతాడు వెంటనే. అక్కడ వేసుకోరా, ఎందుకో ప్రపంచమే తెలియదు అని అంటాడు వాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. అది బాగా ముదిరిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసిన మీరు ఆశ్చర్యపోవక్కల్లా. మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ, మద్యం వ్యాపారాలు కానీ, డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో, మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేత కాక